మనం ఈ అక్షరాలకు గుణింతాలను రాసేటప్పుడు వాటి మధ్య తేడాను గమనించినట్లయితే ఎటువంటి అక్షర దోషాలు ఉండకుండా రాసే అవకాశం ఉంటుంది కాబట్టి చూడండి గ గకి ఉత్వం ఉత్వ దీర్ఘం ఔత్వం అలాగే జ వీటికి కూడా ఏ విధంగా రాయాలో చూడండి ఈ జాకి మళ్ళీ పాకి ఇది వచ్చేసరికి ఇక్కడ తేడా కనిపిస్తుంది చూడండి మళ్ళీ పాకి ఈ విధంగా రాయాలి వీటికి ఏ విధంగా రాయాలి అనేది మీరు గమనించినట్లయితే మీకు రాయటం ఈజీ అవుతుంది అలాగే మా మా గుణింతం వచ్చేసరికి చూడండి మాకి ఉత్వం ఉత్వం ఇచ్చినప్పుడు ఏ విధంగా రాయాలి ఓత్వం ఇచ్చినప్పుడు దీన్ని ఏ విధంగా రాయాలి అనేది గమనించాలి ఇక్కడ యా గుణింతంకి వచ్చినట్లయితే ఇక్కడ చూడండి యాకి గుడి అనేది దీనికి ఏ విధంగా అయితే ఏమిస్తే ఇది ఈ అవుతుంది అనేది చూడాలి ఇక్కడ పైన గుడి మనం తిప్పము అలాగే తలకట్టు కూడా ఇవ్వము కానీ దానికి సున్నాకి రెండు కొమ్ములు ఇచ్చినట్లయితే ఈ అవుతుంది ఇదేమో గుడి దీర్ఘం ఈ విధంగా రాయాలి వీటిని గమనించుకొని మీరు రాయాలి వీటిని మీ బుక్లో రాశాక టెక్స్ట్ బుక్లో పేజ్ నెంబర్ 8 దీంట్లో ఉన్న గుణింత అక్షరాలను కూడా మీరు మీ బుక్లో రాయండి థ్యాంక్ యూ చిల్డ్రన్.